తైవాన్ నాదేనంటూ మొన్న వందేళ్ల కమ్యూనిస్టు పార్టీ వార్షికోత్సవ సందర్భంగా ప్రకటించారు జిన్పింగ్ వన్ చైనా పాలసీ అంటే తైవాన్ కూడా తమ దాంట్లో భాగమని నువ్వేవడరా మా దేశాన్ని మాదండానికి అంటూ తైవాన్ ఎదురు తిరిగింది ఆ తర్వాత తమ సత్తా చూపించడం కోసం తైవాన్లో గత వారం పది రోజులలో మూడుసార్లు చైనా యుద్ధ విమానాలు సంచరించినాయి అట్లాగే ఆ ప్రాంతంలోని సముద్ర జలాలలో చైనా యుద్ధ నౌకలు కూడా తిరుగుతున్నాయి ఒక రకంగా జపాన్కి హెచ్చరిక ఒక రకంగా ఆస్ట్రేలియాకి హెచ్చరిక ఒక రకంగా అమెరికాకు హెచ్చరిక ఒక రకంగా భారత్కి హెచ్చరిక క్వాడ్ దేశాల ఆధ్వర్యంలో మా మీదకి ఎవరు రారని చెప్పడం కోసం రండి చూసుకుందాం అన్నటువంటి ఒక వార్నింగ్ ఇట్లాంటి సందర్భంలో ఆల్రెడీ ఆర్థిక ఆంక్షలు అయితే వన్ బై వన్ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటంటే జపాన్ తాజాగా ఒక మ్యాప్ ఏదైతే చైనా నుండి తైవాన్ని వేరు చేసి ప్రత్యేక మ్యాప్ను తయారు చేసింది జపా జపాన్ డిఫెన్స్ మినిస్ట్రీ అంటే తైవాన్ని చైనాలో భాగంగా మేము గుర్తించటం లేదని అధికారికంగా ప్రకటించింది ఈవెన్ అమెరికా అదే ప్రకటించింది బ్రిటన్ అదే ప్రకటించింది యూరోపియన్ యూనియన్ అదే ప్రకటించింది చైనా ఒకవైపున నాదేనని లాక్కోవాలని చూస్తున్నటువంటి వాళ్ళ వేళ నీది కాదంటూ ప్రపంచ దేశాలన్నీ కరాఖండిగా తేల్చి చెప్తున్నది ఈవెన్ తైవాన్ కూడా స్పష్టం చేస్తుంది ఈ వివాదం పెంచుకుంటుందా తుంచుతుందా అనేది చూడాల్సి ఉంది